సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. రుచి అమ్మ వంటిల్లు కార్యక్రమానికి సుస్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం గ్రీన్ చిల్లీ మ్యాంగో పికిల్. ఇది మీకు వారం రోజులు నిలవ ఉంటుందండి. వర్కింగ్ విమెన్ అండ్ ఇంట్లో ఉన్నవాళ్ళైనా ఏ పనిలో బిజీగా ఉన్నవాళ్ళైనా మనం ఒకసారి గనక దీన్ని నూరేసుకుని పెట్టేసుకున్నాం అంటే ఇంట్లోకి అన్న ఆధారవు చాలా అద్భుతమైన ఆధారవు. అది దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది. నోరు ఊరించేటటువంటి చక్కటి టేస్ట్తో కూడిన అనిపించేటటువంటి గ్రీన్ చిల్లీ మ్యాంగో పికిల్, ఇన్స్టెంట్ పికిల్ అండి. మీకు వన్ వీక్ దాకా అయితే గ్యారంటీ, వన్ వీక్ దాకా అది తినకుండా మీరు ఉండలేరు, అంత బాగుంటుంది. అది చూసి చూడగానే దాని టేస్ట్, దాని కలరు, దాని కలర్తోనే మనకు సగం నోరు ఊరిపోతుంది. ఇంకా తిన్ని వేడివేడి అన్నంతో కనుక కలుపుకొని కాసింత ఆయిల్ వేసుకొని తిన్నామంటే ఆహా ఎంత హాయిగా ఉంటుందంటే మొదటి నుంచి చివరి దాకా అదే తింటామండి, అంత బాగుంటుంది. కనుక దీన్ని మీరు కూడా వచ్చినా కానీ ఇప్పుడు నేను తయారు చేసేటటువంటి పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇది కూడా మీకు నచ్చచ్చు, నాకు ఆల్రెడీ నోరుగుతోంది. ఇది కూడా మీకు నచ్చచ్చు, నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెండింటితో పాటుగా థ్యాంక్స్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా చాలా చాలా రకరకాల కార్యక్రమాలతో మీ ముందు నిలబడి ఉన్నాను. నేను వీడియోస్ చేయాలన్నా, మరిన్ని మరిన్ని విశేషాలు షేర్ చేయాలన్నా, అద్భుతమైనటువంటి మిస్టీరియస్ థింగ్స్ మీకు షేర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నాకు ప్రోత్సాహం ఉండాలి కదా. అందువల్ల తప్పకుండా మన ఛానల్ని ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ పదార్థం నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్. నాలుగే ఐటమ్స్. ఈ నాలుగు ఐటమ్స్తో మీరు చేసే పచ్చడి ఎంత బాగుంటుందంటే మీ కుటుంబ సభ్యుల మెచ్చుకోలు, కాంప్లిమెంట్స్. మెచ్చుకోలు అంటే ఏమిటో తెలియదు చాలా మనకి. కాంప్లిమెంట్స్ విపరీతంగా వస్తాయి మీకు. పిల్లలు అయితే కొంచెం ఇబ్బంది పడచ్చు కారం చేత, అలా కాకుండా పెద్దవాళ్ళు యూత్ అయితే ఇంకా అసలు లొట్టలేస్తుంది తినేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మన రుచి అమ్మ వంటిల్లో నేను చేయబోయేది, చెప్పబోయేది ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఈ వర్షాల్లో నోటికి కాస్త జిహ్వలేచొచ్చేటట్టు కారం కారంగా చక్క చక్కగా అరటికాయ కూర, అరటి కూర అరటికాయతో చేసుకునేటటువంటి చిల్లీ చిప్స్ అండి. ఈ కూర అరటికాయతో చేసుకునే చిల్లీ చిప్స్ నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అంచేత తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాలైన ఐటమ్స్తో, పాటలతో, డాన్సులతో, అనేక రకాలైన పూజా కార్యక్రమాలతో, మనిషి జీవితంలో ఉండే నవ విధాలైనటువంటి నవరసభరితమైన అంశాలతో సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ మీ ముందుకు రాబోతోంది. సో తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఇంకా ఈ గ్రీన్ చిల్లీ మ్యాంగో ఇన్స్టెంట్ పికిల్కి కావాల్సిన పదార్థాలు, ఇది 5-స్టార్ హోటల్స్లో మాత్రమే దొరుకుతుందండి. వాడు కొంచెమే వేస్తారు అక్కడ, మనమేమో మళ్ళీ పికిల్ తెమ్మంటాం, సెకండ్ టైం ఇవ్వరండి అంటాడు. అయినా సరే మనం అనుకుని కావాలంటే కొంచెం పే చేస్తాం ఇవ్వండి అని అంటాం. అంటే వాళ్ళేమంటారంటే సారీ మేడం అంటాడు. సో ఈ బాధలన్నీ లేకుండా మనమే ఇంట్లో హ్యాపీగా చేసుకునే అత్యంత అద్భుతమైన రుచి కలిగిన, అతి కమ్మనైనటువంటి, నోరు లేచి వచ్చేటటువంటి పదార్థం అండి. రండి తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ, రా మామిడికాయ అండి, గట్టి మామిడికాయ. చూసారా, ఈ గట్టి ఉండాలి, ఈ గట్టి ఉండాలి. చక్కటి పుల్ల మామిడికాయ, కొబ్బరంట్లు పనికి రావు. బంగినపల్లి కాయలు, కొబ్బరింట్లు పనికిరావండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్లా మెత్తబడినటువంటి రా మ్యాంగో కావాలి ఒకటి. తర్వాత ఎండిపోయిన కొబ్బరి, ఎండిపోవాలండి, పచ్చిదనం తగ్గిపోవాలి, అంటే ఎండు కొబ్బరి పనికిరాదు మళ్ళీ.
పచ్చికొబ్బరే ఒక వారం రోజులు వాడకుండా తోలు తీసేసి అంటే పెంకు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నటువంటి ఎండిపోయినటువంటిది. తర్వాత మన రుచిలో ముఖ్యమైనటువంటి రుచిని చేర్చేది పచ్చిమిర్చి అండి. ఇంకా వేస్తాను నేను ప్రస్తుతానికి పచ్చిమిర్చి ఒకటి, తర్వాత ఫ్రెష్ కొత్తిమీర. ఇది ఎంత వేస్తానో ఇప్పుడు వండుతున్నప్పుడు చూడండి, ఎక్కువే వేస్తాను. ఇవి నాలుగు ఖచ్చితంగా కావలసినటువంటి వస్తువులు. ఇది కాస్త మనం తాలింపులోకి వేసుకోవడానికి పచ్చదనం తగ్గినటువంటి కరివేపాకు మాత్రమే కావాలి, పచ్చిది పనికిరాదు. మీరు ఈ పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు రెండు రోజుల ముందు కరివేపాకు రెబ్బలు రెండు తీసి బయట పెట్టేయండి, ఆటోమేటిక్గా ఈ రేంజ్కి వచ్చేస్తాయి అవి. ఇలాంటిది ఒకటి, ఇంతేనండి. ఇప్పుడు నాకు అవసరమైనంత వరకు మాత్రమే నేను ఈ కాయని తొక్క తీస్తున్నానండి. నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు, చెల్లకుండా ఉండిపోతుంది. మీకు ఎంత వీలైతే అంత మీరు చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. చాలా రోజులు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కాస్త ఇప్పుడు నేను ఉపయోగించే మెథడ్స్ ఉపయోగించి చేస్తే కనుక ఇగో వెనక భాగం అలాగే ఉంచేసాను. నేను ఎంత తీస్తానో అంతే నేను పీల్ చేస్తాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇది పనికి రాకుండా అయిపోతుందండి. అందుకని స్టవ్ వెలిగించుకున్నానండి. ఇందులో నిల్వ పికిల్ కాబట్టి ఒక 1 వీక్ ఉండే పికిల్ కనుక ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చారెడు, శనగపప్పు, చారెడు శనగపప్పు ముందు వేగనివ్వాలండి. జస్ట్ రుచి కోసం మాత్రమే. తర్వాత అందులో సగం మినప్పప్పు, అంటే పొట్టు మినప, స్ప్లిట్ బ్లాక్ గ్రామ్. చాలా టేస్ట్ వస్తుందండి దీనివల్ల. తర్వాత 1 స్పూన్ కంటే తక్కువ ధనియాలు. తర్వాత 5 వేళ్ల పట్టు, అంటే 1 స్పూన్ కంటే తక్కువ జీలకర్ర. అయిన తర్వాత 1/2 స్పూను 1/2 టీ స్పూను మెంతులు. ఇవి వేసుకొని మంట పెంచుకుందామండి. చక్కగా చేసేసుకోవాలి. అవి వేగుతూ ఉండగా 5-6 మిర్చి, కారం అనుకుంటాం కానీ ఏమీ ఉండదండి. మామిడికాయ కొబ్బరికాయ కలిసినప్పుడు మొత్తం కారం అంతా అది న్యూట్రల్ చేసేస్తుంది, నాకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని అయిపోయిందండి, ఇది ఒక ప్లేట్లోకి తోడేసుకుందామండి. హోటల్స్లో వాళ్ళు ఎంత బాగా దీనివల్ల ఇదవుతుందంటే ఒకసారి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ భోజనానికి వెళ్తాం, ఈసారి కూడా అదే పికిల్ వేస్తారేమో అని వాళ్ళు మొదటేస్తారు. అది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. తర్వాత ఇందులో తర్వాత వేయవలసినది జస్ట్ 1 మాపుకేనండి, 1 మాపుకే 1 గుప్పెడు నాకు కావలసిన రేంజ్లో పచ్చిమిర్చి. ఇందులో 1½ పండింది ఉంటే ఇంకా బాగుంటాయండి, అలాగని పూర్తి పండు వచ్చి పనికిరాదు. వీటిని ఒక్కసారి పచ్చాపచ్చాగా కదిపేసి అంటే పచ్చిదనం పోవడం కోసం వరకు మాత్రమే, అది పేలుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటామా. వెంటనే తీసేసుకోవాలండి,
ఉంచాల్సిన పని ఏమీ లేదు. ఘాటు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తీసేసుకోండి. ఈ పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది, దోశల్లోకైనా బాగుంటుంది, తర్వాత అనేక రకాలు ఇంకా ఈ టేస్ట్ని బట్టి ఎట్లాగైనా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే దీనికి పోపు వేసేసి పెట్టేసుకుందామండి. ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో పోపుకు మాత్రం మనకు కావలసింది కేవలము వెల్లుల్లిపాయ చితగొట్టి వేసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువేమీ అవసరం ఉండదు. దాంట్లో కలిపేసి వేపేస్తామన్నమాట. మనం కలిపేసి వేపేస్తాము. ఒక పెద్ద సైజు అయితే ఒక 4 అనుకోండి, చిన్న సైజు అయితే ఇలా ఇలాంటివి ఒక దెబ్బ వేసి వేసేస్తాం. ఒక దెబ్బ వేసి తాలింపులోకి ఒక దెబ్బ వేసి వేసేస్తాం. 4 ఇవి పచ్చివి పచ్చడిలోకి ఉంచుకుంటాం. అది ఆప్షన్ అండి, అందుకే నేను ఇందాక చెప్పలేదు. ఇష్టపడ్డవాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. అది వేసుకోకపోయినందువల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. దీనికి మస్టర్డ్ సీడ్స్ అండి, ఆవాలు 1 స్పూన్, ఆవాలు, జీలకర్ర, అట్లాగే ఇగో ఇలా కట్ చేసేసి ఇలాగ చూడండి, ఇలా కట్ చేసేసి మొదలు సుత లోపల లోపల కట్ చేసినటువంటి ఎండుమిర్చి, మెంతులు కూడా 4-5, ఆ తర్వాత ఇందాక మనం పెట్టుకున్నటువంటి కరివేప, ఇదొకటండి కరివేప వేసేసుకుని, కరివేపాకు అదిగో మ్యూజిక్ వచ్చేసింది. ఇది అయిపోయిందండి. ఈ వెల్లుల్లిపాయలు ఇంకాస్త మగ్గిపోతాయి ఈ వేడి నూనెలో. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, టర్న్డ్ ఆఫ్ స్టవ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందర ముందరగా దీన్ని మనం చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. అంటే ముందర మనం ఇలా వేయించి పెట్టుకున్నటువంటి ఈ మిర్చి పప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేయాలండి. తిరిగి చూడవలసిన పని లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా, మీకు 2-3 రోజులు ఏదైనా బిజీ పని ఉన్నా ఇది పెట్టుకోండి. ఇట్లాగా మొత్తం అన్నీ కలిపేస్తాం. ఇందులో మొత్తం కలిపేస్తాము. కలిపేసిన తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు లాస్ట్లో వేద్దామండి. పసుపు వేసుకుంటే అంత వేగంగా చెడిపోదు కనుక పసుపు వేసుకుందాం. కొంతమంది పసుపు టేస్ట్ నచ్చరు, కానీ ఇందులో వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగో ఈ ఈ మోతాదులో పసుపు వేసుకుంటామండి. ఈ మాత్రం పడాలి, ఎందుకంటే తర్వాత ఉన్నవన్నీ పచ్చివే కాబట్టి ఈ మాత్రం పడాలి. కొంతమంది పొంగజ్జలింగు వేసుకుంటారు, నేను వేయట్లేదు. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసి ఆ తర్వాత మిగతాది చూపిస్తాం. ఈ ఈ పద్ధతిలో ఈ కన్సిస్టెన్సీలో ఇది మిక్సీ అవ్వాలండి. మిర్చి ముద్ద అంతా, గ్రీన్ చిల్లీ అంతా కూడా ఇట్లా ముద్ద అవ్వాలి. ఇందులో రెడ్ చిల్లీ ఊరకనే, హడావిడి తప్ప ఏం ఉండదు, కారం కూడా ఉండదు. ఇది ఇలా వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులో మనం వేసుకోవలసినవి ముందరగా ఎండు కొబ్బరి అండి. అంటే కాస్త మనం ఎండించుకుని ఉంచుకున్నటువంటి కొబ్బరి, పచ్చి కొబ్బరి కాకపోతే కొంచెం. దీంట్లో
ఒక 1 వీక్ మాత్రమే మనం అనుకుంటున్నాం కాబట్టి ఒక స్పూన్ వాటర్ వేసుకోండి చాలా బాగుంటాయి ఏం పాడవదు అది కూడా ఎట్లా వస్తుందంటేనండి కొబ్బరి మనం కలిపి వేసుకున్నాక ఈ పద్ధతిలో వస్తుంది ఇలా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది ఇందాక చెక్కి పెట్టుకున్నటువంటి మ్యాంగో రా మ్యాంగో వేసుకోవాలండి మీకు ఎట్లాగా మీ పులుపు తాలూకా ఇష్టాలు ఎలా ఉంటాయో అట్లా వేసుకోండి లాస్ట్ లో ఇందాక మిగుల్చుకున్న ఇది కూడా వేసేసుకుందరు గాని ముందు ఇది మిక్స్ అవనివ్వండి ఇది కాస్త కదలిక రావడానికి ఒక స్పూన్ కొంతమంది ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా చేసి వేసుకుంటారు మొత్తం పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా పులుపు నచ్చని వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి కొబ్బరి కాదు మామిడి ఇప్పుడు నెక్స్ట్ వేయవలసింది కొత్తిమీర అండి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఇట్లా కనీసం ఇంత కొత్తిమీర ఉండాలి ఇది కనీసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా మీ ఇష్టం ఇలాగే వేసుకున్నా మీ ఇష్టం అగైన్ ఫోర్ వాటర్ ఒకవేళ ఇందులో నలగకుండా ఉండిపోయిన ఏవైనా ఉన్నట్లయితే వాటిని తీసి మళ్ళీ కట్ చేసి పెట్టేసుకోండి ఏం కాదు ఇందాక మిగిలినటువంటి వెల్లుల్లి వేసేస్తున్నాను మరి కొంచెం వాటర్ వేస్తాను అందుకని మామిడికాయ ముక్కలు వేసాంగా అందుకని ఏం కాదండి ఇది మీరు ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెడతాం కనుక 1 వీక్ గ్యారంటీ అయిపోయిందండి ఇలా వస్తుంది ఇందులోకి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఇంకాస్త కొత్తిమీర వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఏమీ కాదు నేనైతే ఉన్నదంతా వేసేస్తున్నాను నాకు ఇష్టం కాబట్టి మీరు కూడా ఉన్నది వేసుకోండి నచ్చితే ఎక్కువ వేసుకోండి నచ్చకపోతే తక్కువ వేసుకోండి అయిపోయిందండి ఇందులోకి కొలత చూసుకోండి ఎవరెవరి రుచికి సరిపడా హెల్త్కి సరిపడా చూసుకోండి నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను చాలకపోతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైపోతే ఏమీ చేయలేము అయిపోయిందండి ఇప్పుడు మనం చేయాల్సిందే మరొక ఇంపార్టెంట్ పని
ఓకే అండి, ఇందులో వేడి కూడా బాగా తగ్గిపోయింది, 80% తగ్గిపోయింది. అందులోకి ఈ మొత్తాన్ని పంపేసుకుందాం. మీరు ఒక్కసారి స్టార్ హోటల్స్లో, ఫైవ్ స్టార్ హోటల్స్లో మనకి పెట్టేటటువంటి లంచ్లో ఒక మూలన ఇదే రంగులో ఉండే ఒక పచ్చడి గుర్తు చేసుకోండి, కొద్దిగా పెడతారు ప్రసాదంలాగా. ఇది నూనె ఎంత తాగుతుందో తెలుసా అండి? 1/2 లీటర్ కంటే పైన. ఇది నిలవ వేసుకునేటటువంటి బాక్స్లో ఏం చేయాలి అంటే అడుగున నూనె కొంచెం వేసుకుని ఇది వేసుకోవాలండి. ఈ బాక్స్లో వేసుకుంటాం అనుకోండి, ఇందులో ఇట్లా అడుగున నూనె వేసేసుకోవాలి. వేసేసుకుని, నేను కొబ్బరి నూనె వాడతాను కాబట్టి నాకు నూనె వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, అయిపోయింది. గ్రీన్ చిల్లీ మ్యాంగో పికిల్ అండి, గ్రీన్ చిల్లీ మ్యాంగో పికిల్. అండ్ వారం రోజుల దాకా ఏ మాత్రం పాడవకుండా ఉంటుంది. అట్లాగే అన్నంలోకి, దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. కనుక మీ మీ టిఫిన్స్లో దీన్ని చేర్చుకోండి. ఒక వారం రోజులు చేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే వారం రోజులు మీకు ఒక పికిల్ లైవ్లో అందుబాటులో ఉన్నట్టే. అంటే నిలవ పచ్చడి కాకుండా, ఇది మామూలు ఊరగాయ పచ్చడి కాకుండా మీకు అందుబాటులో ఉన్నట్టే. దీన్ని కూడా మీరు ప్రయత్నించి మీరు తప్పనిసరిగా లైక్ చేస్తారని, అట్లాగే మన వీడియోని కూడా లైక్ చేస్తారని, తర్వాత మీ వాళ్ళకి షేర్ చేస్తారని, లైక్తో పాటు షేర్తో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్తో పాటు మీకు ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే, ఈ పికిల్ నచ్చినట్లయితే, ఇది 5-స్టార్ హోటల్ పికిల్ అండి, తప్పకుండా చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎంతోమంది చాలా నచ్చినటువంటి పికిల్ ఇది, చేసుకోండి. రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. మనకి అవకాశం లేకపోవడం వల్ల మిక్సీలో చేసుకున్నాము. అయితే మీకు నచ్చినట్లయితే, దీని టేస్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మేమే కొలతల ద్వారా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. టేస్ట్ని మన ఛానల్ కింద ఉండేటటువంటి ఐకన్స్లో థ్యాంక్స్ ఐకన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని, ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ, బాయ్ బాయ్.